కథలు పెద్దలు రారండి, అమ్మ చెప్పిన కథలు వినరండి. మంచి మంచి నీతి కథలు, నవ్వుకునే హాస్య కథలు, చిన్ననాటి మేటి కథలు, చిట్టి పొట్టి వింత కథలు, చందమామ కథలు. పిల్లలు పెద్దలు రారండి, అమ్మ చెప్పిన కథలు వినరండి, వినరండి వినరండి, రారండి వినరండి. అమ్మ చెప్పిన కథల శీర్షికకి స్వాగతం. ఇవాళ మనం ఈ శీర్షికలో 12వ కథ చెప్పుకోబోతున్నాము. కథలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ కథలు నచ్చినట్టయితే లైక్ చేయండి, తప్పకుండా అందరికీ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అలాగే ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నేను పెట్టే అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. ఇవాళ కథ పేరు బంగారు మామిడి పండు. అనగనగనగా కృష్ణరాజాపురం అనే ఒక రాజ్యం ఉండేది. ఈ రాజ్యం చాలా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటూ ఉండేది. సకాలంలో వర్షాలు పడేవి, పంటలు అన్నీ కూడా బాగా ఏపుగా బాగా పండేవి. అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండేవారు, సోదరభావంతో ఉండేవారు. ఎలాంటి దెబ్బలాట్లు కానీ అలాగే దొంగతనాలు కానీ జరిగేవి కాదనమాట. దానికి కారణం ఆ రాజ్యాన్ని పరిపాలించే రఘువీరవర్మ అనే మహారాజు. ఈ రాజదంపతులు ఇద్దరు కూడా చాలా మంచివాళ్ళు. ఇద్దరూ కూడా ప్రజలందరినీ తమ సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉండేవారు. ఎలా ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా కానీ వెంటనే వీళ్ళు అటెండ్ అయ్యి దానికి సొల్యూషన్ చూపెట్టి మళ్ళీ అలాంటి ప్రాబ్లం తలెత్తకుండా చూసుకుంటూ ఉండేవారు. ఇలా ఉంటూ ఉండగా చాలా కాలం తర్వాత ఈ దంపతులకి ఓ బుల్లి రాకుమారి పుట్టింది. ఆ అమ్మాయి పేరు చిత్రరేఖ అని పెట్టి ఆ అమ్మాయిని చాలా గారాభంగా పెంచుకుంటూ ఉన్నారు. సరే, ఏళ్ళు గడుస్తూ ఉన్నాయి. ఈ అమ్మాయి అమిత సౌందర్య రాశిగా మారి యుక్త వయస్కురాలయిందనమాట. ఆ అమ్మాయి కూడా రోజు ఎప్పుడు పక్కనే ఉన్న రాజభవనం పక్కనే ఉన్న ఉద్యానవనంలో చెలికత్తలతో రోజు ఆడుకుంటూ ఉండేది. అయితే అలాగే ఓ రోజు ఆడుకుంటూ ఉండగా చిత్రరేఖ స్పృహ కోల్పోయి పడిపోయింది. అలా కోల్పోయి పడిపోయేసరికి చెలికత్తలు అందరూ గాబరా పడిపోయి వెంటనే రాజవైద్యుల దగ్గరికి తీసుకెళ్ళి మహారాజు గారికి మహారాణి గారికి ఇన్ఫామ్ చేసి గబగబా పరిచర్యలని చేయడం మొదలుపెట్టారు. ఆ రాజవైద్యులందరూ కూడా గబగబా రకరకాల ఔషధాలు, రకరకాల వైద్యాలు చేయడం మొదలుపెట్టారు. కానీ ఏం చేసినా అమ్మాయికి గుణం కనబడటం లేదు. అంటే రిజల్ట్ ఏమీ కనిపించట్లేదు. ఎన్ని చేసినా కానీ అరికాళ్ళకి, అరిచేతులకి, పైన నుదుటికి, అన్నిటికీ రకరకాల ఔషధులు పూస్తున్నారు. కానీ ఏమీ అమ్మాయి స్పృహలోకి రావట్లేదు అనమాట. మహారాజు పెద్ద పెద్ద వేద పండితుల్ని అందరినీ పిలిపించి రకరకాల పూజలు హోమాలు అన్నీ చేయించి ఆ అమ్మాయి జాతకాన్ని కూడా చూపెట్టారు. కానీ వాళ్ళందరూ మా రాకుమారికి ఏదో చిన్న దోషం ఉంది మహారాజా, కానీ ఆ దోషాన్ని ఎలా ఏం చేయాలో దానికి పరిష్కారం మాత్రం అంత చిక్కట్లేదు అని అంటారనమాట. అందుకని పక్క రాజ్యాల నుంచి, అన్ని పక్క దేశాల నుంచి, అన్నిటి నుంచి పిలిపిస్తాడు మహారాజు. అయినా ఏమీ గుణం కనిపించదు. అందుకని పాపం ఆ విచారంలో ఉంటాడు మహారాజు. కరెక్ట్గా అదే టైంకి కాశీ నుంచి రామేశ్వరం వెళ్తూ ఒక ఘనవైద్యుడు ఈ రాజ్యం మీదుగా వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండి ఈ రాజ్యంలో వీళ్ళందరూ ఇలా ప్రజలు మాట్లాడుకోవడం విని మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, మహారాజా ఏమైంది, రాకుమారికి ఏమైంది, జరిగినంత కొంచెం వివరంగా చెప్పండి అంటే మహారాజు ఇలా చెప్తాడు. ఇలా జరిగింది స్వామి, ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది, ఏమి చేసినా కానీ గుణం కనిపించట్లేదు, మీరే ఎలా అయినా కాపాడి రక్షించాలి అంటే. అయితే ఈ ఘనవైద్యుడు తన దివ్య దృష్టితో ఆలోచించి చూసి, అలాగే ఆ అమ్మాయిని ఒకసారి రాకుమారిని చూడొచ్చా మహారాజా అని అంటే, మహారాజు తప్పకుండా రండి స్వామి అని రాకుమారి దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆల్రెడీ దివ్య దృష్టితో ఆ ఉన్న దోషం ఏంటో కనిపెట్టిన ఈ వైద్యుడు ఏం చేస్తాడు, ఆ అమ్మాయి శరీర రంగు ఛాయ అప్పటికే బంగారు మేని రంగు ఛాయ నుంచి నీలం రంగులోకి మారిపోయింది. అయితే అంటాడు వెంటనే గమనించి, మహారాజా దీనికి పరిష్కారం ఒకటే ఒకటి ఉంది, అదేంటంటే హిమాలయాల్లో బంగారు మామిడి పండు దొరుకుతుంది, ఆ పండుని తీసుకొచ్చి మా రాకుమారికి గనక వాసన చూపెడితే అప్పుడే స్పృహలోకి వస్తుంది, అదొక్కటే పరిష్కారం మహారాజా అని చెప్పేస్తాడు. మహారాజు ఆశ్చర్యపోయి, ఓహో హిమాలయాల్లో దొరుకుతుందా, సరే అంటూ ఏదో ఒక సొల్యూషన్ అంటూ దొరికింది కదా అని సంతోషించి గబగబా మహామంత్రిని పిలిపిస్తాడు. మహామంత్రి వచ్చిన తర్వాత ఇలా, మహామంత్రి మన వైద్యులు ఇలా చెప్తున్నారు, మన ఘనవైద్యులు ఇలాగ హిమాలయాల్లో బంగారు మామిడి పండు దొరుకుతుందట, గబగబా మీరు మన సైన్యాన్ని అందరినీ పిలిపించి ఆ బంగారు మామిడి పండు దగ్గరికి పంపించేయండి, వెంటనే తీసుకురమ్మనండి అంటే, మహామంత్రి అంటాడు, క్షమించండి మహారాజా, ఇప్పటికే మనము ఇలాగ సమస్యలో ఉన్నామని తెలిసి సామంతరాజులంతా కలిసి కూటమిగా మారి మన మీదకి తిరుగుబాటు చేయాలని చూస్తున్నారు. ఈ సమయంలో సైన్యాన్ని అందరినీ పంపించడం అంత మంచిది కాదు. ఎవరైనా ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళని ఎవరినన్నా ఎంచుకుని మనం ఒక యువకుడిని పంపిద్దామా పోని మహారాజా అంటాడు. అంటే సరే, ఈ సలహా ఏదో బాగుంది మహామంత్రి, అలాగే వెంటనే చాటింపు వేయించేసేయండి అంటే,
మరి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తీసుకొచ్చిన వాళ్ళకి బహుమానం ఏం ప్రకటిద్దాం మహారాజా అంటే, ఏముంది యువకుడైతే గనక అబ్బాయికి పెళ్లి కాకపోతే గనక రాకుమారితో వివాహం జరిపించేద్దాము, నాకల్లా ఉన్నది ఒకతే కూతురు, రాకుమారి వివాహం చేసుకుంటే రాజ్యమంతా అతనిదే, ఒకవేళ గనక అబ్బాయికి ఇదివరకే పెళ్ళైపోతే గనక అర్ధరాజ్యం ఇస్తామని ప్రకటించండి అని చెప్తాడు మహారాజు. మహామంత్రి అలాగే రాజ్యంలో నలుమూలల అలాగే పక్క రాజ్యాల్లో ప్రతి చిన్న గ్రామంలో కూడా ఇలాంటి చాటింపు జరిగేటట్టు చూస్తాడు. ఈ చాటింపు అంతా విన్న తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి, నాయనా నువ్వేమైనా సరే ప్రయాణంకి సిద్ధం అవ్వాలి నాయన, ఎందుకంటే రాకుమారి దక్కుతుంది అలాగే రాజ్యం దక్కుతుంది, నువ్వు తప్పకుండా ప్రయత్నించాలని ఒత్తిడి తెస్తారు. ఈ యువకులందరూ భయపడిపోతారు, ఏం మాకు మాకు రాకుమారి వద్దు, ఆ రాజ్యం వద్దు, ఆ హిమాలయాలకు వెళ్తే వెనక్కి తిరిగి వచ్చిందంటూ అసలు ఇంతవరకు ఎవరన్నా ఉన్నారా బతికి వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళు, మేము వెళ్ళమంటే వెళ్ళమని కూర్చుంటారు. ఇలా ఉంటూ ఉండగా ఆ తూర్పు వైపు ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక వడ్రంగి నివసిస్తూ ఉంటాడు. ఆ వడ్రంగికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి వడ్రంగి అందరి తల్లిదండ్రుల్లాగే అడుగుతాడు, నాయనా నువ్వు వెళ్ళి ప్రయత్నించకూడదా, ఆ హిమాలయాలకు వెళ్ళి తీసుకురావచ్చు కదా బంగారు మామిడి పండుని అంటే. పెద్ద కొడుకు అంటాడు, నాన్న నా వృత్తి ఏదో నేను చేసుకుంటూ బతుకుతున్నాను, నన్ను ఇలా ఉండని, నాకు ఆ రాకుమారి వద్దు రాజ్యం వద్దు, నేనైతే వెళ్ళనని చెప్పి తిరస్కరిస్తాడు. సరే చిన్న కొడుకు ప్రసేనుడి దగ్గరకు వస్తాడు వడ్రంగి. వచ్చి, నాయన ప్రసేన నువ్వన్నా ప్రయత్నించవచ్చు కదా నాన్న, నీకు కొంచెం ధైర్య సాహసాలు ఉన్నాయి, అందులో నువ్వు ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడుతావు కదా, ఆపద్ధర్మంగా పోని మన రాకుమారిని కాపాడచ్చు కదా నువ్వు అంటే, ప్రసేనుడు అంటాడు, అలాగే నాన్న నేను రాజ్యం మీద మోహంతోటో రాకుమారి మీద మోహంతోటో వెళ్ళట్లేదు, ఒక ప్రాణాన్ని కాపాడదామనే దాంతో మీరు చెప్తున్నారు కాబట్టి బయలుదేరుతాను, కానీ ఒక షరతు, ఒకవేళ నేను కనుక విజయవంతంగా వెనక్కి తిరిగి వచ్చానంటే నా వృత్తిని మాత్రం నేను మానుకోను, నా వడ్రంగి వృత్తిని నేను మాత్రం కొనసాగిస్తాను అని చెప్తాడు. అంటే తండ్రి అంటాడు, అలాగే నాయన తప్పకుండా, నువ్వు దాని గురించి ఏం భయపడక్కర్లేదులే అని చెప్పి ఇద్దరు మరుసటి రోజే బయలుదేరి రాజుగారి సభకి వెళ్తారు. రాజుగారు అప్పుడే కొలువు తీరుంటారు, ఏంటి అసలు ఎవరన్నా యువకులు వచ్చారా లేదా వెళ్ళడానికి, ఏంటి సమస్య ఏంటి, ఎలా పరిష్కరించుకోవాలి అని సభలో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ లోపల ఈ వడ్రంగి కొడుకు ప్రసేనుడు వెళ్తారు సభకెళ్ళి, ఇలా మహారాజా ఇలా నేను తూర్పు వైపు ఉన్న గ్రామంలో ఒక వడ్రంగిని, ఇతను నా రెండో కొడుకు ప్రసేనుడు, మీ చాటింపు విని వచ్చాము, మా ప్రసేనుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు మహారాజా హిమాలయాలకి అని చెప్తాడు. మహారాజు చాలా సంతోషించి, ఇన్ని రోజులైంది నాయన చాటింపు వేయించి నువ్వు ఒక్కడివి వచ్చావు ముందుకి సాహసం చూపెట్టి, నేను మెచ్చుకుంటున్నాను నీ ధైర్యానికి అని చెప్పి మెచ్చుకుని, నీకేం కావాలంటే అది ఇస్తాను నాయన, చెప్పాను కదా చాటింపు ప్రకారం రాకుమారిని నీకు ఇచ్చి వివాహం చేస్తాను, నీకు వివాహం కాలేదన్నావు కాబట్టి రాజ్యం అంతా కూడా నీదే తర్వాత అని చెప్తాడు. అంటే ప్రసేనుడు అంటాడు, అలాగే మహారాజా తప్పకుండా, ముందర అయితే ప్రయాణంగా అయితే అవ్వనియండి నన్ను, నా ప్రయాణానికి నాకు ఒక భటుడు తోడు కావాలి, అలాగే మా ఇద్దరికి చెరో గుర్రం, అలాగే మాకు దారి పొడుగున తినడానికి కొన్ని తినుబండారాలు, అలాగే కొంత ధనం కూడా కావాలి మహారాజా. ఇదంతా అయిన తర్వాత ఒకవేళ నేను తిరిగి రాకపోతే కనుక నా తల్లిదండ్రుల బాధ్యత అంతా కూడా మీరే వహించాలి, వాళ్ళని మీరే చూసుకోవాలి జీవితాంతం అని చెప్పి అడుగుతాడు. మహారాజు అంటాడు, దానికేం భాగ్యనైనా తప్పకుండా చూసుకుంటాను, నువ్వంటూ బయలుదేరావు నా కూతుర్ని కాపాడడానికి, నువ్వు నీ తల్లిదండ్రుల గురించి ఏ బెంగా పెట్టుకోకు, నేను తప్పకుండా వాళ్ళని ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే నేను ఆ బాధ్యత నేను వహిస్తున్నాను, నువ్వు ధైర్యంగా బయలుదేరు నాయన అని చెప్పి ప్రసేనుడు అడిగినవన్నీ కూడా ఏర్పాటు చేసి మరుసటి రోజే వీళ్ళిద్దరూ ప్రయాణం అవుతారు. ఎవరు? ప్రసేనుడును భటుడు. సరే ఇద్దరు బయలుదేరతారు, వారం రోజులు అవుతుంది, అన్ని చోట్ల ఆగుతూ వెళ్తూ ఉంటారు, కొన్ని మధ్య మధ్యలో కొన్ని ఊళ్ళల్లో ఆగుతూ ఉంటారు, కొన్ని కొన్ని ఒకసారి పట్టణాల్లో ఆగుతూ ఉంటారు, ఇలా వెళ్తూ ఉంటారు. వారం రోజులు గడుస్తుంది. గడిచిన తర్వాత ఓ రోజు వెళ్తూ ఉండగా అడవిలోంచి వెళ్తూ ఉండగా పొద్దుగూకిపోతుంది. ఓకే, ఆ పొద్దుగూకేసరికి ఇంకా అడవిలోనే బస చేయాలి కదా, మరి ఇంకా ముందుకు వెళ్ళలేరు చీకట్లో, అందుకని ఒక మంచి క్లియర్గా ఉన్న ప్లేస్ చూసుకుని అక్కడే రెండు చెట్లకి వాళ్ళ గుర్రాలు అవి కట్టేసుకుని, పాపం వాటికి కూడా అంత గడ్డి అది మేత వేసేసి, వీళ్ళు కొంచెం ఉన్న సంచిలో ఉన్న తినుబండారాలు అవి కొన్ని పాడవని అవి పట్టుకెళ్ళేవారు అన్నమాట ఆ రోజుల్లో, అటుకులు మరమరాలు ఇలాంటివన్నీ. సరే అవి కాసిన తినేసి ఆ పక్కనే చిన్న సెలయ్యర్ ఉంటే అందులో నీళ్ళు అవి తాగేసి రెండు మంచి చెట్లు చూసుకుని వాటి కింద పక్కలు వేసుకుని నిద్రపోతారు. అయితే భటుడు వెంటనే నిద్రపోతాడు, పొద్దునుంచి అలసిపోయి ఉన్నారు కదా, అంత దూర వారం రోజుల నుంచి ప్రయాణంలోనే ఉన్నారు, అందుకని భటుడు వెంటనే నిద్రపోతాడు. ప్రసేనుడికి వెంటనే నిద్ర రాదు, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. సరే ఇంత దూరం వచ్చాము, వారం రోజులు దాటిపోయింది, ఇంకో రెండు రోజుల్లో రెండు మూడు రోజుల్లో హిమాలయాలు చేరుకుంటాము,
కానీ చేరుకున్నాక బంగారు మామిడి చెట్టును ఎలా గుర్తుపట్టాలి, అది ఎక్కడుంటుంది అసలు, అసలు దాని గురించి ఏమీ అంత తెలియటం లేదే, ఎన్ని నగరాల్లో అడిగినా ఎవరు తెలియదు అంటున్నారు, ఏం చేయాలో అని ఆలోచనలో పడతాడు. కరెక్ట్గా అదే టైంకి వీళ్ళు చెట్ల కింద పడుకున్నారు కదా, ఆ చెట్టు మీద మూడు దైవాంశ చిలుకలు కూర్చుని ఉంటాయి. దైవాంశ చిలుకలంటే దేవలోకం నుంచి వచ్చిన చిలుకలన్నమాట. మన దేవకన్యల్లాగే ఇవి కూడా అప్పుడప్పుడు భూలోక విహారానికి వస్తూ ఉంటాయి. సో దైవాంశం ఉన్నవి కాబట్టి ఇవి మనుష్య భాషలో మాట్లాడుకుంటూ ఉంటాయి, అవి ప్రసేనుడికి కూడా వినిపించి అర్థమవుతాయి. అయితే ఈ చిలుకల సంభాషణ అంతా ప్రసేనుడు వింటాడు. ఆ సంభాషణ ఎలా జరిగిందంటే, మొదటి చిలుక అంటుంది, అవును మిత్రమా, ఇతను హిమాలయాలకి వెళ్ళి బంగారు మామిడి చెట్టు వెతుక్కోవాలనుకుంటున్నాడు, కానీ అక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసో లేదో ఇతనికి, అక్కడ ఎలా గుర్తుపట్టాలో తెలుసో లేదో ఇతనికి అని అంటుంది. అప్పుడు రెండో చిలుక అంటుంది, ఏముంది మిత్రమా, చాలా సులువైనది, ముఖద్వారం దగ్గర నుంచుని, హిమాలయాల దగ్గర ముఖద్వారం దగ్గర నుంచుని ఓం నమో నారాయణాయ అని మూడు సార్లు కనుక అంటే పెద్ద గరుడ పక్షి వచ్చి ఇతన్ని వెంటనే బంగారు మామిడి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది అంటాడు. అంటే అప్పుడు మూడో చిలుక అంటుంది, సరే తీసుకెళ్ళింది, సరే తీసుకెళ్ళిన తర్వాత అప్పుడే పని అయిపోయిందా, లేదే ఆ చెట్టు దగ్గర ఒక పెద్ద రాక్షసుడు కాపులా ఉంటాడు, ఆ రాక్షసుడిని ఎలా చంపాలో ఎవరికీ తెలియదుగా, కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆ రాక్షసుడి ప్రాణం ఒక ఆ బంగారు మామిడి చెట్టు మీద ఉన్న చిలుక రూపంలో ఉంది, ఆ చిలుక కన్నులో ఉంది ఆ రాక్షసుడి రూపం, ఆ రాక్షసుడి ప్రాణం, అందుకని ఆ చిలుకని చంపితే కానీ, ఆ చిలుక కన్ను పొడిస్తే కానీ రాక్షసుడు చచ్చిపోడు. ఈ రాక్షసుడు చచ్చిపోడు, పైగా ఈ చిలుక కనపడాలంటే ఎలాగా, ఇతని మంత్రశక్తి వల్ల చిలుక కనపడకుండా ఉంటుంది, అది కనిపించాలంటే ఇతను చెట్టు దగ్గర నుంచుని ఓం నమశివాయ అని మూడు సార్లు జపించాలి. ఈ మంత్రం జపించగానే ఆ చిలుక కనిపిస్తుంది, ఆ చిలుక కనిపించగానే ఇతను వెళ్ళి గబుక్కుని అతను కన్ను పొడి చేసి అప్పుడు ఆ చెట్టు నిండా బంగారు మామిడి పళ్ళు కనిపిస్తాయి. అప్పటిదాకా మామిడి పళ్ళు కనిపించవు మిత్రమా, అందరికీ కనిపించవు, పైగా ఆ చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా మామిడి పళ్ళు ఉంటాయి, బంగారు మామిడి పళ్ళు, కానీ ఒకే ఒక కొమ్మకి మాత్రం ఒకటే ఒక పండు ఉంటుంది, మిగతా గుత్తులన్నీ కొయ్యకుండా ఆ ఒక్క పండుని మాత్రమే ఇతను కోసుకోవాలి, ఎందుకంటే మిగతావన్నీ కూడా మాయమైపోతాయి అని చెప్తుంది. చెప్పిన తర్వాత సరే ఇవన్నీ మాట్లాడుకుంటాయి, మాట్లాడేసుకుని ఈ సంభాషణ అంతా అయ్యాక పదండి పదండి తెల్లవారుజాము వచ్చేస్తుంది, మన లోకానికి మనం వెళ్ళిపోదాం అని చెప్పి మూడు వాటి లోకానికి అవి ప్రయాణం అయిపోతాయి అన్నమాట. ఈ లోపల ప్రసేనుడు ఇదంతా విని సంతోషించి, ఆహా ఇదంతా దైవ ఘటన, దేవుడే నన్ను నాకు హెల్ప్ చేయడానికి ఈ చిలుకల రూపంలో వచ్చి ఇలాగ నాకు ఈ సొల్యూషన్ చూపెట్టాడు, మార్గం చూపెట్టాడు అనుకుని దండం పెట్టుకుని నిద్రపోయి పొద్దున్నే లేచి గబగబా హుషారుగా తయారైపోయి భటుని కూడా లేపేసి ప్రయాణం కొనసాగిస్తాడు. సరే రెండు రోజులకి హిమాలయాలు చేరుకుంటారు ఇద్దరు కూడా. చేరుకున్నాక ఈ భటుణ్ణి బయటే ముఖద్వారం దగ్గర ఉన్న ఒక చెట్టు దగ్గర ఉండమని చెప్పి తన గుర్రాన్ని కూడా భటుడికి అప్పచెప్పి అక్కడి నుంచుని చిలుక చెప్పినట్టుగా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని మూడు సార్లు మంత్రం జపిస్తాడు. జపించగానే పెద్ద రెక్కలు కొట్టుకుంటూ గరుడ పక్షి వస్తుంది. గరుడ పక్షి వచ్చి ఏమి కావాలి నాయనా అని అడుగుతుంది. అంటే అప్పుడు ప్రసేనుడు అంటాడు దండం పెట్టుకుని, ఓ పక్షిరాజమా, నన్ను దయచేసి బంగారు మామిడి చెట్టు దగ్గరకు తీసుకెళ్ళండి అని కోరుకుంటాడు. అప్పుడు ప్రసేనుడిని తీసుకుని గరుడ పక్షి బంగారు మామిడి చెట్టు దగ్గర దింపుతుంది. చిలుకలు చెప్పినట్టుగానే ఈ చెట్టు బంగారు మామిడి చెట్టు అని ఎవరికీ తెలియదు, మామూలుగా ఏదో మామూలు మామిడి చెట్టులాగే ఉంది, కాయలు లేవు దానికి, కానీ ఒక రాక్షసుడు మాత్రం చుట్టూ కాపులా తిరుగుతున్నాడు దానికి, చిలక ఎక్కడా కనిపించలేదు. అప్పుడు వెంటనే ఇతనికి చిలుక చెప్పినది గుర్తొచ్చి ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అని మూడుసార్లు జపించగానే మంత్రం వెంటనే ఆ చెడ్డ చిలుక కనిపిస్తుంది. కనిపించేసరికి ఇతను గబుక్కున వెనక నుంచి వెళ్ళి ఆ చిలుకను పట్టుకుని దాని కన్ను పొడి చేస్తాడు, మా రాక్షసుడు చచ్చిపోతాడు. అప్పుడు వెంటనే ధగధగధగమంటూ బంగారు మామిడి పళ్ళు కనిపించేస్తాయి, చెట్టు నిండా కొమ్మల నిండా గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా కనిపిస్తాయి అన్నమాట. కనిపించేసరికి ఇతనికి చాలా సంతోషం వేస్తుంది, అన్ని గుత్తులు కోసేసుకుందాం అనిపిస్తుంది, కానీ చిలుక చెప్పింది కదా ఇవన్నీ నిజం పళ్ళు కాదు అన్నీ మాయమైపోతాయని, అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక కొమ్మకి ఒకే ఒక పండు ఉన్న కొమ్మ వెతుక్కుని ఆ పండు కోసుకుని తన బ్యాగ్లో పెట్టుకుని తన సంచిలో చేతి సంచిలో పెట్టుకుని దిగుతాడు. దిగేసరికి మిగతా పళ్ళన్నీ కూడా మాయమైపోతాయి. అప్పుడు మళ్ళీ ఓం నమో నారాయణాయ అని దండం పెట్టుకోగానే మళ్ళీ గరుడ పక్షి వస్తుంది. అప్పుడు ఆ గరుడ పక్షి వచ్చి మళ్ళీ హిమాలయాల ముఖద్వారం దగ్గర దింపేస్తుంది. దింపేసిన తర్వాత
భటునితో పాటు బయలుదేరి తన రాజ్యానికి వెనక్కి బయలుదేరతాడు ప్రసేనుడు. బయలుదేరిన తర్వాత రాజ్యం చేరుకుని ఘనవైద్యుడికి ఆ బంగారు మామిడి పండు ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత మహారాజు చాలా సంతోషిస్తాడు. ప్రసేనుడు ఎంతో ధైర్యంగా వెళ్ళి తీసుకొచ్చాడు కదా మరి ఈ పండుని, అందుకని సంతోషించి గబగబా ఘనవైద్యుడి దగ్గరికి వెళ్తే ఆ ఘనవైద్యుడు దండం పెట్టుకుని ఏదో మంత్రం జపించి ఆ వాసన కరెక్ట్గా బంగారు మామిడి పండు పట్టుకెళ్ళి చిత్రరేఖ ముక్కు దగ్గర పెట్టి వాసన చూపిస్తాడు. ఆ వాసన చూపెట్టిన నిమిషానికే ఆ అమ్మాయి శరీరంలో ఉన్న నీలం రంగంతా మాయమైపోయి మళ్ళీ ఆ అమ్మాయి బంగారు మేని ఛాయ అమ్మాయికి వచ్చేస్తుంది. నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది, నెమ్మదిగా కళ్ళు తెరిచి మామూలు మనిషి అయిపోతుంది, మామూలుగా మాట్లాడుతుంది అనమాట. ఇంకా మహారాజు మహారాణి కూడా చాలా సంతోషిస్తారు. ఘనవైద్యులు కూడా సంతోషించి వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించిన తర్వాత ఇంక మరి చేసిన ప్రామిస్ ప్రకారము మహారాజు ప్రసేనుడికి చిత్రరేఖనిచ్చి వివాహం చేసి రాజ్యభారం అంతా కూడా ప్రసేనుడికి అప్పచెప్పేస్తాడు. అయితే అప్పుడు ప్రసేనుడు పగలంతా కూడా రాజ వ్యవహారాలు అవన్నీ చూసుకుంటూ సాయంత్రం వేళకి మాత్రం తన వృత్తి వడ్రంగి వృత్తి మానుకోనని చెప్పాడు కదా, అందుకని రాజభవనంలోనే ఒక గదిలో తన వడ్రంగి సామాను అంతా పెట్టుకుని అక్కడ సాయంత్రం నుంచి రాత్రి వరకు తన వడ్రంగి వృత్తి అంతా చేసుకుంటూ ఉంటాడనమాట. రకరకాల వస్తువులు తయారు చేస్తాడు, రాజ్యంలో అందరికీ అవసరమైన రకరకాల కొత్త కొత్తవన్నీ కూడా చేసి అందరికీ ఇస్తూ ఉంటాడనమాట. అందరినీ ప్రజలందరినీ కూడా అప్పుడప్పుడు మారువేషాల్లో వెళ్ళి చూసుకుని అప్పుడప్పుడు రాజ మర్యాదతోటే వెళ్ళి అందరినీ కలిసి వచ్చి అందరి ఆపదలు అన్నీ తెలుసుకుని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. ఘనవైద్యులు కూడా వీళ్ళిద్దరినీ ఆశీర్వదించి తన తారిన తను రామేశ్వరంకి బయలుదేరిపోతారు. అదనమాట అండి వాళ్ళకి మన కథ బంగారు మామిడి పండు. ఈ కథలో నీతి ఏంటంటే ఐశ్వర్యం కన్నా కూడా గుణం గొప్పది. ఎందుకంటే మన ప్రసేనుడు డబ్బు కోసం కాకుండా మన రాకుమారి ప్రాణం కాపాడాలనే దాంతో బయలుదేరాడు కాబట్టి ఎప్పుడు కూడా గుణమే ఫస్ట్ వస్తుంది ఐశ్వర్యం కన్నా కూడా. అలాగే మనం చేసే వృత్తిని గౌరవించాలి. ఏ వృత్తి అయినా కూడా చిన్న పెద్ద అని కాదు, మనం చేసే వృత్తిని డెడికేషన్తో బాగా చేయాలి, గౌరవిస్తూ చేయాలన్నమాట. అలాగే ధైర్యలక్ష్మి ఉంటేనే విజయలక్ష్మి వస్తుంది. మామూలుగా మనం లక్ష్మి అంటే లక్ష్మీదేవి అంటే ఓన్లీ డబ్బే అనుకుంటాము చాలామంది, కానీ అలా కాదు కదా. మనకి ధైర్యం ఉంటేనే మనకి విజయం వస్తుంది, అంటే ఏంటి సక్సెస్ అనమాట. సక్సెస్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ధనలక్ష్మి కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతూ వస్తుంది. కాబట్టి ధైర్యలక్ష్మి చాలా ఇంపార్టెంట్. బాగుందా అండి వాటి కథ? మీకు అందరికీ ఈ కథ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అండి.